ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీల అమృతం అధ్యాయం 7. సకల సాధు స్వరూపం. నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కాని అందరు మహనీయులుగానూ ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించిందని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము, సకల సాధుస్వరూపము. శ్రీ నరసింహ మహారాజ్. సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింహను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911 సాయిని దర్శించగానే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి దుష్టగ్రహమ భో బయటకు అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యం ఒకటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది. దహను నివాసి హరిభావు కార్నిక్ 1917 గురుపూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింహ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగ్ ఒక్కరే. మౌల్వీ సాహెబ్. ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు దానాలు శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగణ సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొర విని సాయి 5 రూపాయలు దక్షిణ కోరారు. కానీ మరలా తమకిదివరకే 3 రూపాయల 14 అణాలు ముట్టిందని చెప్పి 1 రూపాయి 2 అణాలు మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగణను అడిగాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడ్లో మౌల్వీ సాహెబ్ అనే సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే 3 రూపాయల 14 అణాలయింది. ఆ రూపంలో అది సాయికే చెందిందని దాసగణు వివరించాడు. తర్వాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికిచ్చి నా అవతారం సిరిడీలో ఉన్నారు సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకుని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీరని చెప్పారు. అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకొచ్చారు. నాయక్తో సాయి, నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛ వ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ
సాయి, బాపు, ఇది వరకు మీకు 2 రూపాయలిచ్చాను, ఇప్పుడు మరో 3 రూపాయలిస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులిచ్చారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె, నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము, అప్పుడు ఆయన 2 రూపాయలిచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు, ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరోరోజే అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, ఇప్పుడు అక్కడ ఏముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నారు. నారాయణ్కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము, విభూది ఇచ్చారు. మరోరోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో ఆయనకొక ఫకీరు దర్శనమిచ్చి ఆ స్వామి ఫకీరు వేరు కాదు అని చెప్పాడు. మరోరోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోక్కు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. గురు ఘోలప్ స్వామి, కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండీ తోటకు బయలుదేరుతూ, ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు, కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అను శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి షిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటిపండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేతులు చూడడానికి తాము మానవ మాతృలము కామని, 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకొని రమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాటలు చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిమైన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు ఘోలప్ స్వామి కాషాయధారి అయి కూర్చొని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనంద భాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడి అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి ఘోలప్ స్వామి వేరు కాదు. కాకా మహారాజ్, ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ను దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకుని బాబా నొసట పెట్టాడు. ఎవరినీ అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే
కారణం అడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు. నాలో వారిని దర్శించి అతడు అలా చేశాడు, నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువు ఎవరు? సగడమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అని మహనీయుని చూశాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీవొక మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912 షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు, నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరచావా మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనమిక్కడే ఉండాలి అన్నారు. సగుని ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చింతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకర్థం సగుణ్కు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్దాస్. నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్ గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడ చేరారు. దక్షిణ అందజేయడం ఎలా అని గుణయ్య మామగారు ఆలోచిస్తూ ఉంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదమిచ్చి, పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి, గోపాలదాసు వేరు కాదు. హుమయూన్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు. యూదుజాతికి ఆదిపురుషుడైన అబ్రహాముకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం క్రిందట పైఠాన్లో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను, నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతడెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు 1000 సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో, నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్టకాలుస్తూ ఉండేవాడిని. అక్కడ వీణ, చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓరిమి వహించమని మీరు అతనితో చెప్పండి, నిజంగా ఇది భగవదాజ్ఞ, నేనొక వ్రతం ఆచరిస్తున్నాను, కనుక ఈ పని మీరే చేయాలి అన్నాడు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది. ముకుంద్, అతని శిష్యులు, నేను ముస్లింనని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి
నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజార్లో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలోని నీరు ఇచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్కోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు, అతడు ఈ దేశానికి రాజవుతాడు, నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్లారు. అతడికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాలగని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర దాగి ఉన్నాయి. ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరాయణులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక. వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా, మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికే అరిష్టం. ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గురించి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు తాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ మతస్థులు, ఏ దేశస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవ కృప లభిస్తుంది. లేకుంటే మన దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మత భేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠాన్లో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకు భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాన్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడీ దర్శించాడు. అతనిని చూస్తూనే సాయి ఉగ్గురులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా, అంతటి అదృష్టం నీ రాతలో లేదు, నా శరీరం చీల్చి నీకొకణ్ణి ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం కనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మస్వరూపి. సృష్ట్యాదిలో సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడూ గురుస్వరూపి అయి మునిజన వంద్యుడై అన్ని మతాల వారిని, వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే
పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు. కానీ అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి అని అనుభవాలు ఇచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి, వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్ని బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్లడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి, నేనే అక్కడా ఇక్కడా ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాసస్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాదు నుండి వచ్చిన ఒక ముస్లింలకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలలోనే పరిపూర్ణుడైన దివ్యపురుషుడని నిరూపిస్తాయి. అందువలన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమంటే, ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం ఉన్నది. నాటి మొఘలు చరిత్రకారుడు బిల్లిగ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరు జన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట. అతడే మరు జన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట. కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి, ఇప్పుడు సాయి ఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాలా దాదా అనే మహాత్ములున్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడీ వెళ్తే రమణ మహర్షి, సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారా సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే, ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ షిరిడీ వెళ్లారు. అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణ చేశారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
అధ్యాయం 7 సకల సాధు స్వరూపము సంపూర్ణం.